డబ్ల్యూహెచ్ఓ సంస్థ ప్రకారం ప్రపంచంలో ఏట 28 లక్షల మంది ఓవర్ వెయిట్ వల్ల చనిపోతున్నారు. మనలో చాలామంది బరువు తగ్గడానికి చాలా రకాల వ్యాయామాలు చేస్తూ ఇష్టమైనవి తినకుండా నోర్లు కట్టేసుకుంటూ ఉంటారు. ఇన్ని చేసినా బరువు అనేది తగ్గము. మనం ఏ రకమైన వ్యాయామం చేయకుండా ఇష్టమైనవి తింటూ బరువు ఎలా తగ్గించుకోవాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అనే ఒక సులభమైన పద్ధతితో మీరు మీ బరువుని తగ్గించుకోవచ్చు. ఇది ఒక రకమైన ఫాస్టింగ్. ఫాస్టింగ్ అంటేనే భయపడకండి, ఇది మనం రోజు తెలియకుండా చేసే పని. అది ఎలా అంటారా, రాత్రి డిన్నర్ నుంచి పొద్దున్న చేసే బ్రేక్ఫాస్ట్ మధ్యలో దాదాపు 8 గంటల పాటు మీరు ఏమి తీసుకోరు. అంటే మీకు తెలియకుండా మీరు ఉపవాసం చేస్తున్నారు. ఈ 8 గంటల ఉపవాసాన్ని 10-12 గంటల వరకు చేస్తే దీన్నే ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అంటారు. ఇంకా సింపుల్గా చెప్పాలి అంటే మీరు 12 గంటలకే చేసే డిన్నర్ని 8 గంటలకే చేసేసి పొద్దున 8 గంటలకి చేసే బ్రేక్ఫాస్ట్ 10 గంటలకి చేయండి. అంటే ఇక్కడ మీరు మీ ఫాస్టింగ్ టైంని 8 గంటల నుంచి 14 గంటలకు పొడిగించారు. పొద్దున 10 నుంచి రాత్రి 8 వరకు మీకు నచ్చిన ఆహారం ఏదైనా తీసుకోండి. ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ వెనకల దాగున్న సూత్రం ఏమిటంటే, మీరు ఏం తిన్నారన్న దానికంటే ఎప్పుడు తిన్నారు అనేదే ఈ పద్ధతిలో ముఖ్యమైనది. అసలు ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ వల్ల వెయిట్ ఎలా తగ్గుతారు? మనం తినే ఆహారంలో చాలా వరకు కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. ఈ కార్బోహైడ్రేట్స్ అనేవి మన పొట్టలో చేరిన తర్వాత పొట్టలో ఉన్న ఎంజైమ్స్ కార్బోహైడ్రేట్స్ని గ్లూకోజ్ మాలిక్యూల్స్లో బ్రేక్ చేస్తాయి. ఈ గ్లూకోజ్ మాలిక్యూల్స్ రక్తంలో కలుస్తాయి. రక్తం మన బాడీలో ఉన్న ప్రతి సెల్కి గ్లూకోజ్ని అందిస్తుంది. దీంతో మన బాడీ పనిచేస్తుంది. ఇలా మీరు తినే దాంట్లో కొన్ని గ్లూకోజ్ మాలిక్యూల్స్ మిగిలిపోతాయి. ఈ ఎక్స్ట్రా గ్లూకోజ్ మాలిక్యూల్స్ ప్యాంక్రియాస్ ద్వారా ప్రొడ్యూస్ అయ్యే ఇన్సులిన్ ఎంజైమ్తో ఫ్యాట్ కింద కన్వర్ట్ అవుతుంది. ఈ కన్వర్ట్ అయిన ఫ్యాట్ మన బాడీలో ఆర్గన్స్ పైన పొట్ట భాగంలో పేర్కొంటాయి. మీరు రోజు అలా ఆహారం తీసుకోవడం వల్ల మీ బాడీలో ఫ్యాట్ పెరిగిపోతుంది. కొన్ని రోజుల తర్వాత పెరిగిపోయిన ఫ్యాట్తో మీ బరువు అనేది పెరుగుతుంది. అంటే దీన్ని బట్టి మనం ఈ కొవ్వు కరగడానికి టైం ఇవ్వాలి. కానీ మనం రెగ్యులర్గా తినడంతో ఇది కరగదు. ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ వల్ల ఈ టైం అనేది బాడీకి దొరుకుతుంది. ఈ టైంలో కొవ్వుని కరిగిస్తుంది. ఇక్కడ ఇన్సులిన్ లెవెల్స్ అనేవి మనం ఎప్పుడూ దృష్టిలో పెట్టుకోవాలి. సింపుల్గా చెప్పాలంటే ఇన్సులిన్ లెవెల్స్ ఎక్కువ ఉంటే కొవ్వు కరగదు. సో ఇన్సులిన్ లెవెల్స్ డౌన్లో ఉంచాలి. ఇది ఫాస్టింగ్ వల్ల సాధ్యమవుతుంది. ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ ఇది ఇప్పుడు వచ్చిన పద్ధతి కాదు. ఉపవాసం అనేది ఒక పురాతనమైన సాంప్రదాయం. దీనిని అనేక సంవత్సరాలు మతాలు శతాబ్దాలుగా పాటిస్తూ వచ్చారు. దీనిని మనం మర్చిపోయాం. మళ్ళీ 2012 సంవత్సరంలో బీబీసీలో వచ్చిన బ్రాడ్కాస్ట్లో డాక్టర్ మైకిల్ మాస్లెస్ ఇచ్చిన టీవీ డాక్యుమెంటరీలో ఈట్ ఫాస్ట్ లివ్ లాంగర్ అనే స్టేట్మెంట్ ఇచ్చాడు. దీంతో మళ్ళీ ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అనేది వెలుగులోకి వచ్చింది. ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ ఉట్టి వెయిట్ లాస్కే కాదు, దీనివల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ వల్ల ఇన్సులిన్ లెవెల్స్ అనేవి కంట్రోల్లో ఉంటాయి. దీనివల్ల టైప్ 1 టైప్ 2 డయాబెటీస్ కంట్రోల్లోకి వస్తుంది. గ్రోత్ హార్మోన్కి సంబంధించిన బ్లడ్ వెసల్స్ పెరగడం వల్ల ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ చేస్తున్న టైంలో మీరు ఏమైనా ఎక్సర్సైజ్ చేస్తే మీ మజిల్ పెరుగుతుంది. ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ వల్ల త్రేనుపులు ఇంకా ఒంట్లో వేడి తగ్గుతుంది. వెయిట్ తగ్గడానికి వేరే సూత్రాలు పాటిస్తే గుండెకు సంబంధించిన సమస్యలు ఉంటాయేమో తెలీదు, కానీ ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ వల్ల గుండెకు చాలా మంచిది. క్యాన్సర్ అనేది చాలా పెద్ద వ్యాధి, కానీ ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ పాటించడం వల్ల క్యాన్సర్ వచ్చే అవకాశాలు చాలా తక్కువ ఉంటాయి. ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ వల్ల బ్రెయిన్కి మంచిది. అది ఎలా అంటే, ఇన్సులిన్ లెవెల్స్ తగ్గితే శరీరంలో కొత్త నర్వ్ సెల్స్ పెరుగుతాయి. దీనివల్ల బ్రెయిన్ ఫంక్షన్ అనేది పెరుగుతుంది. ఇంకా బ్రెయిన్లో హార్మోన్స్ పెంపొందిస్తుంది. దీనిని బ్రెయిన్ డిరైవ్డ్ న్యూరోట్రాపిక్ ఫ్యాక్టర్ అంటారు. బీడిఎన్ఎఫ్ వల్ల డిప్రెషన్ అనేది రాదు.
ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ వల్ల ఆల్జైమర్స్ రోగం రాకుండా కాపాడుతుంది. ఆల్జైమర్ రోగం అంటే బ్రెయిన్లో సెల్స్ వేస్ట్ అయ్యి చచ్చిపోతాయి, దీనివల్ల ఆలోచన శక్తి తగ్గిపోతుంది. ఒక వ్యక్తి మీద ఆధారపడకుండా ఎలాంటి పనులు చేయలేకపోవడం జరుగుతుంది. కాబట్టి ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ చేస్తే ఇది వచ్చే అవకాశాలు చాలా తక్కువ. ఇలా ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ వల్ల మీ ఆయుష్ అనేది పెరుగుతుంది, మీ ఆరోగ్యం కూడా బాగుపడుతుంది. ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ చాలా విధాలుగా చేయొచ్చు. 16/8 మెథడ్, ఇది ఆల్రెడీ నేను మీకు ముందే చెప్పిన పద్ధతి. కాకపోతే అక్కడ మీరు 14 గంటలు ఫాస్టింగ్ చేస్తారు, కానీ ఇక్కడ 16 గంటలు ఫాస్టింగ్ చేస్తారు. ఫస్ట్ చెప్పాలంటే 14 గంటలతో మొదలుపెట్టి మెల్లగా పెంచుకుంటూ వెళ్ళి 16 గంటలు చేయండి ఫాస్టింగ్. ఆడవారికి మాత్రం 14 గంటలే ఈ ఫాస్టింగ్ చేయటం మంచిది. ఎవరికైతే చాలా ఎర్లీగా బ్రేక్ఫాస్ట్ చేసే హ్యాబిట్ ఉంటుందో వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ని కొంచెం పోస్ట్పోన్ చేయటంలో కష్టంగానే ఉంటుంది. కానీ మెల్లమెల్లగా హాఫ్ అన్ అవర్ పెంచుకుంటూ డిలే చేసుకుంటూ బ్రేక్ఫాస్ట్ చేయండి. మీరు ఫాస్టింగ్ చేసే టైంలో ఆకలి వేస్తే వాటర్, కాఫీ లేదా 0 క్యాలరీస్ ఉన్న ఏదైనా పానీయం తీసుకోవచ్చు. కానీ మీరు జంక్ ఫుడ్ తింటున్నప్పుడు మితంగా తీసుకోవటం మంచిది, లేకపోతే మీ బరువు తగ్గుదల కొంచెం మెల్లగానే జరుగుతుంది. 5:2 డైట్, ఈ పద్ధతిలో మీరు 5 రోజులు మామూలుగా తిని 2 రోజులు చాలా మితంగా తింటారు. ఉదాహరణకి మీరు మండేస్ థర్స్డేస్ తప్ప అన్ని రోజులు మామూలుగా తింటారు, కానీ మండేస్ థర్స్డేస్ మాత్రం కొంచెం మితంగా తింటారు. మీకు వారంలో నచ్చిన డేస్ సెలెక్ట్ చేసుకుని పాటించండి. ఈట్ స్టాప్ ఈట్, ఇది 5:2 డైట్కి మాడిఫైడ్ వర్షన్. 5:2 డైట్ పద్ధతిలో మీరు వారంలో 2 రోజులు మితంగా తింటారు, కానీ ఈ పద్ధతిలో మీరు ఆ 2 రోజులు ఏం తినరు. ఇది అన్నిటికన్నా చాలా కష్టం, ఎందుకంటే 24 గంటలు ఏం తినకుండా ఉండాలంటే చాలా పట్టుదల కావాలి. మీకు ఫాస్టింగ్ టైంలో ఆకలి వేస్తే వాటర్, కాఫీ లేదా ఏదైనా పానీయం తీసుకోవచ్చు. ఆల్టర్నేట్ డే ఫాస్టింగ్, ఇదేంటో నేను చెప్పక్కర్లేదనుకుంటా. రోజు విడిచి రోజు ఫాస్టింగ్ చేయటం, ఇక్కడ మీరు 24 గంటలు ఫాస్టింగ్ అయినా చేయవచ్చు లేదా మితంగా అయినా ఆహారం తీసుకోవచ్చు. కానీ ఫుల్ డే ఫాస్టింగ్ ఇప్పుడే మొదలు పెట్టేవాళ్ళు చేయకండి. ఫస్ట్ మితంగా తీసుకుని కొంచెం మీ బాడీ ఫాస్టింగ్కి అలవాటు అయిన తర్వాత ఫుల్ డే ఫాస్టింగ్ చేయండి. వారియర్ డైట్, ఈ పద్ధతిలో మీరు రోజులో 20 గంటలు ఫాస్టింగ్ చేస్తారు, దాంట్లో 4 గంటల్లో గట్టి మీల్ తింటారు. 20 గంటల్లో ఫాస్టింగ్ టైంలో మీరు నట్స్ కానీ ఫ్రూట్స్ కానీ తినచ్చు. స్పాంటేనియస్ మీల్ స్కిప్పింగ్, ఈ డైట్లో మీకు నచ్చినట్టు ఏ పూట కావాలంటే ఆ పూట మీల్ని స్కిప్ చేసుకోవచ్చు. మీకు ఆకలి వేయకపోతే ఒక పూట తింటం మానేయండి, ఇది మనకు చాలా ఫ్లెక్సిబుల్ డైట్. ఫ్రెండ్స్, నా పర్సనల్ ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను, నేను 16/8 డైట్ 1 మంత్ చాలా స్ట్రిక్ట్గా ఫాలో అయ్యాను. ఇక్కడ ఎక్సర్సైజ్ కూడా చేయలేదు నేను. మొదటి 2 వారాలు నేను ఏ బరువు తగ్గలేదు, కానీ 3వ వారంకి బరువు తగ్గడం మొదలుపెట్టాను. ఇలా చేయడం వల్ల నేను 1 నెలలో 5 కిలోలు తగ్గాను. నేనే చేయగలిగాను ఫ్రెండ్స్, మీరెందుకు చేయలేరు? మీరు ఏ డైట్ ఫాలో అవ్వాలనుకున్నారో కమెంట్ చేయండి. మా ఎక్స్ప్లెనేషన్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఇన్ఫో బ్రదర్స్ తెలుగు ఛానల్.